మాకు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు వీటన్నిటిపైన కూడా జాతీయ స్థాయి నేతలతో రాష్ట్ర స్థాయి నాయకత్వంతో జిల్లా నాయకత్వంతో అసెంబ్లీ నాయకత్వంతో మేము చర్చించుకొని సమీక్షించుకొని యుద్ధ ప్రతిపాదిక మీద వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మంచి ఫలితాలు సాధించడం కోసం కృషి చేయబోతున్నామని ఈ సందర్భంగా మనియస్తా ఉన్నాం ఈ రోజు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఈ శాసనసభ ఎన్నికల్లో లేక గత 5 సంవత్సరాలుగా కష్టపడి పని చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు విరోచితమైనటువంటి పోరాటం చేసి ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మరొక దిక్కు టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసి మరి ఎన్నికల్లో గెలవాలని చూసినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు ఒక అంకిత భావంతో పనిచేసి ఎన్నికల్లో పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో విశేషంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ చూసినా లేక బిఆర్ఎస్ ఓడిపోయినటువంటి పార్టీ చూసినప్పటికీ కూడా ఎక్కువగా గ్రోత్ జరిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ లెక్కన ఈ రోజు పెద్ద కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పరిస్థితి చూడండి మిగతా మూడు రాష్ట్రాలు ఏవైతే రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు అక్కడ ఫలితాలు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది ఆ పరిస్థితి తెలంగాణలో లేదు ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లేదు ఎక్కడైతే రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నుంచి అధికారం హస్తగతం చేసుకోవడం జరిగింది అధికారాన్ని కమలంపు చేతిలో తీసుకోవడం జరిగింది అదే విధంగా ఛత్తీస్గఢ్ లో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం నుంచి భారతీయ జనతా పార్టీ మరి కమలం హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ రకంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో కంటే భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనియస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో మూడు మేజర్ స్టేట్స్ రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి స్టేట్స్ అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఈ మూడు రాష్ట్రాలు గెలవడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉందో అది ఈ ఎన్నికల్లో చాలా ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా ప్రజల ముందుకు రావడం జరిగింది ఆ పరిస్థితి తెలంగాణలో లేదు బోటాబోటి మెజారిటీ 60 సీట్లు కావాల్సి ఉంటే 64 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది అయినా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రావడం జరిగింది దాన్ని మేమేం తప్పుపట్టడం లేదు కానీ భారతీయ జనతా పార్టీగా మీకు తెలుసు గత ఫలితాలలో
ముఖ్యంగా కామారెడ్డిలో ఒక దిక్కు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక దిక్కు బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ముఖ్యమంత్రి మరొక దిక్కు కాబోయే ముఖ్యమంత్రిగా పేరు వినబడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక దిక్కు కేసీఆర్ మరొక దిక్కు రేవంత్ రెడ్డి ఇద్దర్ని కూడా ఓడించి भारतीय जनता पार्टी ఈరోజు చరిత్ర సృష్టించడం జరిగింది ఎక్కడ కూడా దేశ రాజకీయాలలో ఈ 75 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి గెలుపు ఎక్కడ కూడా లేదు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిని ఓడిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా దేశ రాజకీయాలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇది మొదటిసారి మనము కామరెడ్డిలో చూస్తా ఉన్నాం ఎట్ ఏ టైం బోత్ ఓడించి థర్డ్ పర్సన్ గెలవడం మూడో పార్టీ గెలవడం సిట్టింగ్ ముఖ్యమంత్రి ఓ కావాలనుకుంటున్నటువంటి మూడో ముఖ్యమంత్రికి తెలుస్తదే ఎవరు ముఖ్యమంత్రి తెలియదు కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన పరిస్థితి కాబట్టి మరి ఇద్దర్ని ఓడించి గెలవడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీకి ఈరోజు మరి అది జాయింట్ కిల్లర్గా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత 5 సంవత్సరాల పోరాటం ఈరోజు ఫలితాన్ని ఇవ్వడం ఏదైతున్నదో నేను ప్రత్యేకంగా కామరెడ్డి నుంచి జాయింట్ కిల్లర్ గా కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఇద్దర్ని ఓడించినటువంటి రమణారెడ్డిని మనస్ఫూర్తిగా రాష్ట్ర పార్టీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా ప్రత్యేకంగా కామరెడ్డి విజయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందన తెలియజేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2024 లో జరుగునటువంటి ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయం సాధిస్తామనేటువంటి విషయంలో ఎవరికి దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ గాని ఈ రాజకీయ విశ్లేషకులు గాని ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఆ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు నిన్న జరిగినటువంటి ఫలితాలు అది ఆయొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందనేటువంటి మరొకసారి మూడు రాష్ట్రాలు విజయం సాధించిన తర్వాత పూర్తి స్థాయిలో అందరికీ నమ్మకం ఏర్పడింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2024 లో బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ సాధించి అధికారాన్ని రాబోతుందనే విషయంలో ఏ రకంగా అనుమానం లేదు కాబట్టి తెలంగాణలో కూడా గతంలో 2018 లో ఒక సీటు సంపాదించి 6.9% ఓట్ శాతంతో ఉన్నటువంటి పార్టీ 5 నెలల్లో 4 పార్లమెంట్ స్థానాలకు 19% ఓటింగ్ పర్సంటేజ్ పెట్టుకొని పెంచుకొని విజయం ఏ రకంగా పొందామో మీకు అందరికీ తెలుసు అదే రకమైనటువంటి స్పిరిట్ తో అదే రకమైనటువంటి పట్టుదలతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ 14% నుంచి తప్పకుండా అదే రేంజ్ లో ముందుకు వెళ్ళాలి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాము అదే ఉత్సాహంతో అదే పట్టుదలతో ముందుకు వెళ్తాము ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం ధీమాతో ముందుకు వెళ్తాము విజయం లక్ష్యంతో ముందుకు వెళ్తాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈసారి మా కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు అనేక కారణాలు ఓటర్స్ వ్యక్తం చేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇతరత్ర కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటాము మేము ఈసారి మీకు వేస్తామా ఇంకోరికి వేస్తామా అది పక్కన పెట్టండి కాబట్టి ఖచ్చితంగా
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రము మోడీ గారికే మా ఓటు అనే విషయము అది బిఆర్ఎస్ అనుకూల ఓటర్స్ కావచ్చు అది కాంగ్రెస్ అనుకూల ఓటర్స్ కావచ్చు లేకపోతే ఆ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కావచ్చు చాలా స్పష్టంగా మేము మా బంధువు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడను మా బంధువు మాకు తెలిసిన వ్యక్తి బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పినటువంటి కుటుంబాలు కూడా వచ్చే ఎలక్షన్స్ మాత్రము ఏది చూడం మేము మోడీ గారే దేశానికి ప్రధానమంత్రి కావాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం తెలంగాణలో మాకు అనిపిస్తుంది కమిటెడ్ ఓటర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఓటర్స్ ఆఫ్ బిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈసారి బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పడం ఏదైతున్నదో చాలా సంతోషం అనిపిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకే నిరాశ అనేటువంటిది మాకు వచ్చినప్పటికీ కూడా దానిని ఏమాత్రం మనం దరిచేయనీయకుండా పట్టుదలతో ముందుకు వెళ్తాము మనకు తెలుసు ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది నో డిఫీట్ ఇస్ ఫైనల్ అంటిల్ యు స్టాప్ ట్రైయింగ్ మా ప్రయత్నము రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు కావచ్చు లేక 5 సంవత్సరాల జరిగేటువంటి